రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీల్లో ఈ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి విడదల రజని తెలిపారు. ఇప్పటికే 3 కాలేజీలకు అనుమతులు లభించాయని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి చూసి చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిపై చంద్రబాబు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని విడదల రజని మండిపడ్డారు. ఇంత మంచి కార్యక్రమాలు ఈ రోజు వైద్య ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి గారు చేపడతా ఉంటే ఒక వైపున ఇవన్నీ జరిగి దీని వల్ల ప్రజలు బాగుపడతారని ఓర్చుకోలేక దుష్ప్రచారం చేయటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఏ మాత్రం కూడా హాస్పిటల్ అభివృద్ధి కానీ హాస్పిటల్కు సంబంధించినటువంటి బాగోగులకు సంబంధించి ఏమీ కూడా హాస్పిటల్ దోచుకోలేదు చంద్రబాబు నాయుడు హయాంలో. మరి ఈరోజు జగనన్న హయాంలో ప్రతి హాస్పిటల్ కూడా ప్రాణం వేసుకుని ఈరోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు జగనన్న